ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పి మాట తప్పిన జగన్ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులర్ చేస్తామన్నారు. ఎన్నికలకు ముందు ఇలా ఊరించి ఓట్లు వేయించుకున్నారు. పీటమెక్కాక ఇదిగో అదిగో అంటూ కాలం వెళ్ళదీశారు. ఎన్నికలకు ముందు నిబంధనల కత్తి బయటకు అయితే తీశారు. అర్హులను వీలైనంత తగ్గించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కోడి పేరిట హామీని అటకెక్కించారు. ఆఖరికి అన్ని వర్గాల వారిచే మారిన మాదిరే ఒప్పంద ఉద్యోగులను కూడా ఉసూరు మనిపించారు. సో ఈ విధంగా ఏపీలో చూసుకున్నట్లయితే ఉద్యోగులను ఉసూరు మనిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏం సాధిస్తుందని చెప్పేసి వీరైతే అంటున్నారన్నమాట. సో ఉద్యోగులు ఒప్పంద ఉద్యోగుల దగ్గర నుంచి ఒక ఓటైనా కూడా వీళ్ళు సంపాదించుకోగలరా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అప్పుడు అని చెప్పేసి వీరైతే అంటున్నారన్నమాట. సో నెట్టేటైతే ముంచారు ఉద్యోగులు అని చెప్పేసి అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు.